Hi, all of you. Welcome back to Manavadi channel. This is Ravi. Today, the most important question: derive the equation of parabola in a standard form. This exam, ki chala chala chance for students. This easy gante easy ga meek explain chestanu. Ikkada chudandi. First, meek rough ga parabola diagram ichanu. Idi x axis anukundam. Idi x dash. Idi y axis. Y dash. Okay. Idi parabola curve idi. Aithe ఈ డయాగ్రామ్ మనం వేస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఈ డయాగ్రామ్ కోసం డిస్క్రైబ్ చేస్తే ఒక 2 మార్క్స్, మిగతా సమ్ చేస్తే మనకి 3 మార్క్స్ దాకా వస్తాయి. సో ఖచ్చితంగా డయాగ్రామ్ మీరు వేయాలి. దీనికోసం డిస్క్రైబ్ చేయండి, ఓన్గా డిస్క్రైబ్ చేయండి. ఏం కాదు, నేను మీకు సింపుల్గా చూపిస్తాను ఎలా డిస్క్రైబ్ చేసుకోవాలో, మీరు అలా ట్రై చేయండి. ఓకే, సింపుల్గా చెప్తాను. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అయితే ఇది మనం పారాబోలాలో x యాక్సిస్, y యాక్సిస్, ఇది పారాబోలా కర్వ్, ఇది డైరెక్ట్రిక్స్. ఓకే, అయితే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటున్నాను, అది s. సో ఇది ఇక్కడ నుంచి ఇక డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఏ కామా 0, డిస్టెన్స్ a వేసాను. ఏంటిది ఫోకస్? s ఏంటిది? s విత్ ఫోకస్. ఓకే, సో ఇది ఫిక్స్డ్ డైరెక్ట్రిక్స్. సో డైరెక్ట్రిక్స్ ఏంటి? l. డైరెక్ట్రిక్స్ ఇస్ l. ఓకే, సో ఇక్కడి నుంచి ఎస్ విత్ అ పాయింట్, ఇక్కడ పాయింట్ తీసుకుంటాను, పి అనే పాయింట్, ఎజప్షన్ పాయింట్ అని. ఓకే, సో పాయింట్స్ తెలియదు కాబట్టి ఎక్స్ వన్ అండ్ వై వన్. ఓకే, నెక్స్ట్ దీన్ని పి ప్రొజెక్షన్స్ ఇక్కడ, ఇది ఎం. ఎస్ ప్రొజెక్షన్ జెడ్గా చెప్తున్నాను, వీటి ప్రొజెక్షన్స్. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, ప్రొజెక్షన్స్. ఓకే, సో పి ఆఫ్ పి ప్రొజెక్షన్ ఎం, ఎస్ ప్రొజెక్షన్ జెడ్. ఎస్కి జెడ్కి మధ్యలో ఏ ఈక్వల్ డిస్టెన్స్ డివిజన్ చేస్తారు. సో ఇక్కడ జీరో, ఇక్కడ సెంటర్ కాబట్టి 0, 0. ఓకే, ఇది ఏ కామా 0 అయితే ఇవతల -a, 0 అయితే అకార్డింగ్ టు పారాబోలా ఫామ్ వైజ్గా ఏంటి, SP is equal to PM. Okay? SP is equals to PM. Okay? So, మనం ఈ పాయింట్స్ అన్ని మనం డిస్క్రైబ్ చేసాము. ఓకే, ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఈ డిస్టెన్స్ ఏనా, ఈ డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ ఏ. ఓకే, సో ఇక్కడ పిఎం డిస్టెన్స్ మనకు తెలియదు కదా, పిఎం డిస్టెన్స్ మనకు తెలియదు. ఇది డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఏ, ఎందుకంటే ఈక్వల్ అని చెప్పాం కదా, రైట్, ఏ అని చెప్పాము. మనకి పిఎం డిస్టెన్స్ కూడా కావాలి. సో అందుకోసం మనము ఇలా ఒక లైన్ తీసుకుని ఇది ఎన్ అని అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే చూడండి, పి అనే పాయింట్ ఎలా మ్యాచ్ అయినది, ఎక్స్ వన్ అంటే ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ లొకేట్ చేసాం, ఎలా లొకేట్ చేసాం, ఈ పాయింట్ 2, 4 అని చెప్పాను అనుకున్నాం. అని అర్థం ఏంటి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ ఏమో 2, ఈ వై యాక్సిస్ డిస్టెన్స్ ఏమో 4, అది 2, 4. అలాగా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వన్ ఏమో, ఇది ఎక్స్ వన్, ఇది ఈ డిస్టెన్స్ వై వన్. ఓకే, సో ఇలా మీరు ఈ డయాగ్రామ్ చెప్తే సరిపోతుంది 2 మార్క్స్. సో సింపుల్ కానీ సింపుల్ చెప్తాను చూడండి, ఎస్ అనేది ఫోకస్, పి అనేది పాయింట్, ఎంఎన్ జెడ్ ఇస్ ప్రొజెక్షన్స్, ఈ డిస్టెన్స్ ఏమో ఏ, ఈ డిస్టెన్స్ ఏమో ఏ, అంతే. ఓకే, సో ఇవి మీరు ఇదేమో లాటర్ సెక్టమ్, ఇది మీరు డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది, 2 మార్క్స్ మీకు ఈజీగా వస్తుంది. సో దీన్ని మీరు డిస్క్రైబ్ చేయండి, చాలా చాలా సింపుల్ వర్డ్స్ డిస్క్రైబ్ చేయండి. లెట్ ఫస్ట్ ఏంటి, ఎస్ బి ద ఫోకస్ అండ్ జెడ్. ఓకే, సో నేను జస్ట్ ఈ 4 పాయింట్స్ రాశాను, సో మీరు ఇంకా డిస్క్రైబ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఎస్ ఏంటి, ఎస్ వి ద ఫోకస్, ఎస్ వి ద ఫోకస్, రైట్. నెక్స్ట్ ఎల్ బి ద డైరెక్ట్రిక్స్, ఎల్ బి ద డైరెక్ట్రిక్స్. అండ్ ఎంఎన్ జెడ్, ఎంఎన్ జెడ్ ఏంటి, వి ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎస్ అండ్ పి, ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎస్ అండ్ పి. ఎంఎన్ జెడ్ ఏంటి, ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎస్ అండ్ పి కదా, రైట్. నెక్స్ట్ ఏ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్, ఎస్కి జెడ్కి మధ్యలో ఏముంది, ఏ ఇస్ ఏ మిడ్ పాయింట్.
ఇంకా మనం ఏం ఎలిమెంట్స్ రాయాల్సి ఉన్నాయి? సో కావాలంటే పి కోసం రాసుకోవచ్చు. ఇఫ్ పి ద ఎక్స్ వన్ వై వన్ ఓకే. అప్పుడు ఎస్ ఏంటి? ఏ కామా జీరో. ఎస్ ఏంటి? ఏ కామా జీరో. జెడ్ ఏంటి? మైనస్ ఏ కామా జీరో, రైట్. ఏ ఏంటి? జీరో కామా జీరో. ఏ ఏంటి? జీరో కామా జీరో. ఇలా రాయండి, 2 మార్క్స్ మీకు ఈజీగా వస్తుంది. దీనికి 2 మార్క్స్ వస్తాయి, దీనికి 2 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. చాలా సింపుల్గా నేను డిస్క్రైబ్ చేశాను, మీరు కూడా ఇంత సింపుల్గా డిస్క్రైబ్ చేయొచ్చు, ఏం కాదు. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఫైనలైజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్పిఎం రెండు ఈక్వల్. పిఎం ఎందుకు ఈక్వల్ అంటే, ఎస్పి బై పిఎం ఈక్వల్స్ టు ఈ. ఎస్పి బై పిఎం ఈక్వల్స్ టు ఈ. అయితే ఇది ఈ కదా, యాక్చువల్ ఈ వాల్యూ ఏంటి? ఈక్వల్స్ టు 1. ఎందుకంటే ఇది పారాబోలా అయితే ఈక్వల్స్ టు 1. అదే మీకు చూడండి, ఒకవేళ ఈ అనేది లెస్ దాన్ 1 ఉంటే, లెస్ దాన్ 1 ఉంటే అది ఎలిప్స్. ఈ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే అది హైపర్బోలా. ఇది పారాబోలా కాబట్టి ఈక్వల్స్ టు 1. ఈక్వల్స్ టు 1 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ పొజిషన్లో మనకేమొస్తుంది? 1 వస్తుంది. దాని తర్వాత ఇది పిఎం అవతల వస్తుంది, అప్పుడు ఏమొస్తుంది? ఎస్పి ఈక్వల్స్ టు పిఎం. ఎస్పి ఈక్వల్స్ టు పిఎం. ఈ పిఎం అవతల వెళ్ళింది, చూడండి మేము అవతల చేస్తాం, ఇదిగో పిఎం. ఎస్పి ఈక్వల్స్ టు పిఎం. ఇప్పుడు ఎస్ అనే పాయింట్ మనకు తెలుసు, పి అనేది ఎక్స్ వన్ కామా వై వన్ ఓకే. మరి పిఎం వాల్యూ ఏంటి? పిఎం మనకు తెలియదు కదా, సో కనుక్కుందాం అందుకోసం. సో ఫస్ట్ పిఎం కనుక్కుంటాను. పిఎం ఈజ్ ఈక్వల్స్ టు పిఎం అంటే ఏంటి చూడండి, ఎన్ జెడ్ పిఎం రెండు ఈక్వల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ జెడ్. దాని తర్వాత ఎన్ఏ ప్లస్ ఏజెడ్ వేసుకోవచ్చు కదా, ఎన్జెడ్ బదులు ఎన్ఏ ప్లస్ ఏజెడ్ వేసుకోవచ్చు. అప్పుడు ఎన్ఏ ఏంటి? ఎక్స్ వన్. ఎన్ఏ ఏంటి? ఎక్స్ వన్ ప్లస్ ఏజెడ్ ఏంటి? ఏ. సో అది పిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ ప్లస్ ఏ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ పిఎం వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, సో మనకు ఆల్మోస్ట్ సంబంధం అయిపోయింది, ఈ కొంచెం మాత్రం మిగిలింది. ఓకే, సో ఎస్పి కదా, దీనికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ నెక్స్ట్ రాసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాసుకోండి మీరు, నేను డైరెక్ట్ రాస్తాను, స్క్వేరింగ్ అని పెట్టేస్తాను కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాసుకుని దీనికి స్క్వేరింగ్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎస్పి అంటే రూట్ వేసుకుంటాను చూడండి. ఓకే, రూట్ వేసుకుంటాను. డిస్టెన్స్ ఫార్ములా వాడుతున్నాను. ఏం వాడుతాను? డిస్టెన్స్ ఫార్ములా. అప్పుడు ఏంటంటే ఇక చూడండి, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ లాగానే వేసుకోవచ్చు, లేదా ఇక్కడ 1 వేసుకుని ఇక్కడ 2 వేసుకోవచ్చు, ఇక్కడ 1 వేసుకుని 2 వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు ఈ డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఎస్పి ఏంటిది? ఎస్పి కాబట్టి చూడండి, ఎక్స్ వన్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ ఇక్కడేముంది 0 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ స్క్వేర్ వస్తుంది. ఈక్వల్స్ టు పిఎం వాల్యూ ఏంటి? ఎక్స్ వన్ ప్లస్ ఏ, ఎక్స్ వన్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఎస్పి అండ్ డిస్టెన్స్ మనం వాడాను, ఎక్స్ వన్ మైనస్ ఏ వై వన్ మైనస్ 0 హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎక్స్ వన్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2ab
बी प्लस वाई वन स्क्वायर इक्कड़ जीरो काबट्टि अंते वाई वन स्क्वायर मात्रमे वस्तुंदि ईक्वल्स टू इदि कूडा एक्स वन अंटे एक्स वन स्क्वायर ए स्क्वायर बी स्क्वायर प्लस टू ए बी इप्पुडु सेम एम उन्नायि एक्स स्क्वायर कैंसिल ए स्क्वायर कैंसिल इंका मिगिलिनि ఈ మైనస్ మైనస్ టూ ఏఎక్స్ కదా ఇది అవతల కలిగింది టూ ఎక్స్ఏ ఇది కూడా అంతే టూ ఏబి ఫార్ములా వేసాను టూ ఎక్స్ఏ ఓకే టూ ఎక్స్ఏ ఈ మైనస్ అవతల కలిగితే ఏమవుతుంది ప్లస్ వస్తుంది సో ఇక్కడ ఏమి కలుగుతాం ఇక్కడ వై వన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు అవతల కలిగితే ప్లస్ వస్తుంది ఫస్ట్ వేసుకున్నాను చూడండి టూ ఎక్స్ఏ ఇక్కడ వేసుకున్నాను ఇది ఇప్పుడు ఇది అవతల కలిగింది కాబట్టి ప్లస్ టూ ఎక్స్ఏ సో రెండు యాడ్ చేయండి వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్ఏ సో ఇది ఫార్ములా వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్ ఓకే వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు రాసుకోండి ఫోర్ ఏఎక్స్ సో ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ ఏఎక్స్ సో ఇది స్టూడెంట్స్ దీనికి ఒక టూ మార్క్స్ వస్తాయి దీనికి ఒక టూ మార్క్స్ ఈ సమ్మతానికి త్రీ మార్క్స్ దాకా వస్తాయి ఓకే సో వీడు నచ్చిందనుకుంటాను నచ్చితే ఒకటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఎన్నో తీస్తున్నాం స్టూడెంట్స్ సో ఫాలో చేయండి బాయ్.